టుడేస్ టాపిక్ ఈజ్ న్యూమాటిక్ వాల్వ్స్. వాల్వ్ అంటే మనకు తెలిసింది, వాల్వ్స్ అనేవి ఉంటాయి. ఈ వాల్వ్స్ అని అంటే దాని గుండా ఏదైనా ప్రవహించేది. వాటర్లలో అయితే వాటర్ ప్రవహించడానికి, దాన్ని కంట్రోల్ చేయడానికి వాడతారు. సో ఇది న్యూమాటిక్ అంటే ఏంది, ఎయిర్, ఎయిర్ కంట్రోల్ చేయడానికి వాడేటువంటి వాల్వ్స్ అన్నమాట. ఈ న్యూమాటిక్ సిస్టమ్స్ లోపల వాడేటువంటి వాల్వ్స్ ఎట్లా ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయి, ఏంది అనేది ఈరోజు టాపిక్లో చూసుకుందాం. వాల్వ్స్ ఆర్ ద డివైజెస్ యూజ్డ్ టు కంట్రోల్, రెగ్యులేట్, కమెన్స్, టర్మినేట్ ఆర్ చేంజ్ డైరెక్షన్ ఆఫ్ ఫ్లో అండ్ ప్రెజర్ ఆఫ్ యూజ్డ్ ఇన్ ద సిస్టమ్. ఓకే, వాల్వ్స్ అనేవి డివైజెస్ యూజ్డ్ టు కంట్రోల్, రెగ్యులేట్, కమెన్స్, టర్మినేట్ ఆర్ చేంజ్ డైరెక్షన్స్ ఆఫ్ ఫ్లో అండ్ ప్రెజర్ ఆఫ్ ఫ్లూయిడ్ యూజ్డ్ ఇన్ ద సిస్టమ్. ఏదైనా ఫ్లూయిడ్ని మనము వాడుతున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి, రెగ్యులేట్ చేయడానికి, కమెన్స్ చేయడానికి, టర్మినేట్ అంటే మొత్తమే బంద్ చేయడానికి, లేదా చేంజ్ ఆఫ్ డైరెక్షన్, డైరెక్షన్ చేంజ్ చేయడం కోసం, ప్రెజర్ చేంజ్ చేయడం కోసం అనే ఈ యొక్క వాల్వ్స్ని ఉపయోగిస్తారు. వాల్వ్స్ ఇన్ న్యూమాటిక్ గ్రూప్డ్ అకార్డింగ్ టు దేర్ ఫంక్షన్స్. ముఖ్య అనిల్ మ్యూట్ చేసుకోవాలి. గ్రూప్డ్ అకార్డింగ్ టు దేర్ ఫంక్షన్, ఆ యొక్క ఫంక్షన్ అంటే అది వాడేటువంటి విధానాన్ని బట్టి అవి గ్రూపింగ్ చేయబడి ఉన్నాయి. మొట్టమొదటిగా డైరెక్షనల్ కంట్రోల్ వాల్వ్స్, రెండోది నాన్ రిటర్న్ వాల్వ్స్, మూడు ప్రెజర్ కంట్రోల్ వాల్వ్స్, నాలుగు ఫ్లో కంట్రోల్ వాల్వ్స్. ఈ నాలుగు రకాల వాల్వ్స్గా ఇది విభజించబడ్డాయి న్యూమాటిక్స్లో. దీస్ వాల్వ్స్ విల్ బి డిస్కస్డ్ ఇన్ ద ఫాలోయింగ్ లెసన్స్. ఈ వాల్వ్స్ ఫాలోయింగ్ లెసన్స్లో డిస్కస్ చేస్తారు, ఏమేమి అంటే ఎట్లా ఉన్నాయి ఏంది అనేది. డైరెక్షనల్ కంట్రోల్ వాల్వ్ అనేది ఎట్లా ఉంటుందంటే, మనం జనరల్గా వాల్వ్ అనం, వాల్వ్ 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 అంటాం కదా, ఆ వాల్వ్ తీసి ఈ వాల్వ్ పెట్టు. ఇప్పుడు మన ఇండ్ల మోటార్ ఉంటుంది కదా, కింద లాస్ట్ అడుగున ఒకటి ఫుట్ వాల్వ్ అని ఉంటుంది, దాన్ని ఫుట్బాల్ ఫుట్బాల్ అంటారు మన వాళ్ళు. వాల్వ్ కూడా అన్నారు ఫుట్బాల్ ఫుట్బాల్ అంటారు, ఫుట్బాల్ కాదు ఫుట్ వాల్వ్, అది వాల్వ్. ఫుట్ అంటే అది పాదం దగ్గర అంటే అడుగున ఉంటుంది కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది. లైక్ దట్ మనము పలికేటువంటి పదాలు, చదివేటువంటి చదువు, నేర్చుకున్న కొద్ది మొత్తమైనా కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఇష్టం వచ్చినట్టుగా తెలియకపోతే దాన్ని పదాన్ని ప్రొనౌన్సియేట్ చేయకూడదు. డైరెక్షనల్ కంట్రోల్ వాల్వ్. డైరెక్షనల్ కంట్రోల్ వాల్వ్స్ ఆర్ యూజ్డ్ టు కంట్రోల్ ది డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ది ఫ్లూయిడ్. ఈ డైరెక్షనల్ కంట్రోల్ వాల్వ్స్ అనేవి యూజ్డ్ టు కంట్రోల్ ది డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఫ్లూయిడ్ అన్నమాట. డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఫ్లూయిడ్. నెక్స్ట్ కమెన్స్మెంట్ అండ్ టర్మినేషన్ ఆఫ్ ది ఫ్లో ఆఫ్ ఫ్లూయిడ్. మొట్టమొదటిగానేమో డైరెక్షన్ ఆఫ్ ద ఫ్లూయిడ్, రెండోదేమో కమెన్స్మెంట్ అండ్ టర్మినేషన్ అంటే ఆన్ అండ్ ఆఫ్ చేసేటువంటి పద్ధతి. డైరెక్షన్ కంట్రోల్ వాల్వ్ ఫైండ్స్ ఇట్స్ ప్లేస్ ఇన్ ద సర్క్యూట్ ఇమీడియట్లీ బిఫోర్ ది సిలిండర్ ఆర్ ఎయిర్ మోటార్. డైరెక్షన్ కంట్రోల్ వాల్వ్ అనేది దాని యొక్క స్థానాన్ని గుర్తించి ఫైండ్స్ ఇట్స్ ప్లేస్ ఇన్ ద సర్క్యూట్, సర్క్యూట్ లోపల దాని యొక్క స్థానాన్ని గుర్తించుకొని ఇమీడియట్లీ బిఫోర్ ది సిలిండర్ అండ్ ఎయిర్ మోటార్కి గుర్తిస్తుంది అన్నమాట. క్లాసిఫికేషన్ ఆఫ్ డైరెక్షనల్ కంట్రోల్ వాల్వ్. విభజన, ఈ డైరెక్షనల్ కంట్రోల్ వాల్వ్ ఎన్ని రకాలుగా విభజించబడేది అంటే, అకార్డింగ్ టు ద ఇంటర్నల్ డిజైన్, అకార్డింగ్ టు ద నెంబర్ ఆఫ్ పోర్ట్స్, అకార్డింగ్ టు ద వాల్వ్ యాక్చుయేటింగ్ సిస్టమ్. అంటే ఇంటర్నల్ డిజైన్ బట్టి, తర్వాత నెంబర్ ఆఫ్ పోర్ట్స్ పొజిషన్ బట్టి డివైడ్ చేయబడి ఉన్నది, తర్వాత యాక్చుయేటింగ్ మెకానిజం కదిలేటువంటి మెకానిజం బట్టి డిజైన్ చేయబడి ఏది. ఈ అకార్డింగ్ టు ఇంటర్నల్ డిజైన్ మొదటి దాని ప్రకారం చూస్తే లైఫ్ ఆఫ్ వాల్వ్, యాక్చుయేటింగ్ ఫోర్స్, మీన్స్ ఆఫ్ యాక్చుయేషన్, మీన్స్ ఆఫ్ కనెక్షన్ అనే భాగాల మీద క్లాసిఫై చేయబడ్డది ఫర్దర్గా. తర్వాత సైడ్ వాల్వ్స్. సైడ్ వాల్వ్స్ అనేవి ఏంటంటే ఆర్ కాల్డ్ సో బికాస్ ద ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ టేక్స్ ప్లేస్ బై స్లైడింగ్ వన్ సైడ్ ఆఫ్ ఇట్స్ మెంబర్. ఇది పక్కకు జరుపుతారు కాబట్టి సైడ్ వాల్వ్ అనే పేరు వచ్చింది. స్లైడ్ అంటే జరపడం,
So side valve lo we have rotary disc valve, longitudinal slide, spool valve, plate slide valve anevi untayi, mood valves untayi. ఈ ఫిగర్ నెంబర్ 1 చూసినట్లయితే డైరెక్షనల్ ఫ్లో కంట్రోల్ వాల్వ్ అన్నమాట. డైరెక్షనల్ కంట్రోల్ వాల్వ్ లో ఇట్ సైడ్ వచ్చే స్లైడ్ వాల్వ్ ఉంటుంది, ఇటేమో సీట్ వాల్వ్ ఉంటుంది. స్లైడ్ వాల్వ్ మళ్ళీ రెండు రకాలుగా విభజించబడుతుంది, రోటరీ డిస్క్, ప్లేట్ స్లైడ్. ఈ విధంగా ఇట్లా కిందకి వెళ్ళి లాంగిట్యూడినల్ స్లైడ్, ప్లంజర్ సైడ్, ఇట్లా సీట్ వాల్వ్, బాల్ సీటు, కోన్ సీటు, డిస్క్ సీటు, ఈ విధంగా డివైడ్ అవుతాయి. Slide valves are used extensively pneumatics because of its advantages like ekkuga viriga slide valves ane vaadtaru endukante daniki unnatundi laabhalni batti dani valla unna upayogalanu batti. Next balanced spool anedi figure number 2 lo chustunnam. Balanced spool antaru deni, less force required to actuate, adi kadaladaniki chaala takkuva force avasaram untundi deniki. However, there are their disadvantages also. దాని వల్ల నిరుపయోగాలు కూడా ఉన్నాయి. ఏంటి అంటే ఏ ఫైన్ ఫినిష్ అండ్ యాక్యురసీ ఆర్ రిక్వైర్డ్ ఫర్ స్లైడింగ్ పార్ట్స్. ఈ స్లైడింగ్ పార్ట్స్ అటు ఇటు జరగడం కోసం చాలా ఫైన్ ఫినిషింగ్ యాక్యురసీ అనేది కావాల్సి ఉంటుంది. సెన్సిటివ్ టువర్డ్స్ డట్ ఇన్ ద వాటర్ ఇన్ ద ఎయిర్. సెన్సిటివ్ టువర్డ్స్ డట్ అంటే కొంచెం డస్ట్ వచ్చినా కూడా ఎయిర్ లోపల అది పొల్యూట్ అయిపోతుంది అన్నమాట. లెంగ్త్ ఆఫ్ ద యాక్చుయేషన్ ఈజ్ మోర్, దాని యొక్క మూమెంట్ అయ్యేటువంటి లెంత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వియర్ అండ్ టయర్ ఈజ్ మోర్, అంటే తొందరగా అరుగుదల తరుగుదల ఉంటుంది. లైఫ్ ఈజ్ లెస్, దానిలో లైఫ్ కూడా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ సీట్ వాల్స్. సీట్ వాల్స్ అనేవి ఆల్సో కాల్డ్ యాజ్ పపెట్ వాల్స్ అంటారు. దీస్ వాల్స్ ఈజ్ ఓపెన్డ్ ఆర్ క్లోజ్డ్ బై ది లిఫ్ట్ ఆఫ్ సీటింగ్ ఎలిమెంట్. దీస్ వాల్స్ ఆర్ ఫర్దర్ గ్రూప్డ్ యాజ్ బాల్ సీట్ వాల్, కోన్ ఆర్ టేపర్ సీట్ వాల్, డిస్క్ సీట్ వాల్ గా మూడు రకాలుగా విభజించబడతాయి. సీట్ వాల్స్ ఆర్ సుపీరియర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫాలోయింగ్. సీట్ వాల్స్ అనేవి సుపీరియర్ గా ఉంటున్నాయి ఫాలోయింగ్ వాటిని చూసినట్లయితే. ఎట్లా సుపీరియర్ గా ఉంటాయి? వియర్ అండ్ టేర్ ఇస్ మినిమం, తక్కువగా ఉంటుంది, అంటే అరుగుదల తరుగుదల. యాక్చుయేటింగ్ లెంత్ ఈజ్ లిఫ్ట్ ఈజ్ వెరీ లెస్, యాక్చుయేటింగ్ లెంత్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ప్రొవైడింగ్ లీక్ ప్రూఫ్ అరేంజ్మెంట్, లీక్ ప్రూఫ్ అరేంజ్మెంట్ కలిగి ఉంటుంది, లాంగ్ లైఫ్ కలిగి ఉంటుంది. కాబట్టి సీట్ వాల్వ్ అనేది చాలా ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియంట్. ఇన్సెన్సిటివ్స్ ఇన్సెన్సిటివ్ టు డట్ ఆర్ డస్ట్. డస్ట్ కానీ డట్ కానీ ఇన్సెన్సిటివ్, అంటే బాగా సెన్సిటివ్ కాదు, కొంచెం ముచ్చినా కూడా అది టాలరేట్ చేసుకోగలుగుతాయి. హౌవర్ దీస్ వాల్స్ ఆర్ ఆల్సో హ్యావ్ ఎ ఫ్యూ డిసడ్వాంటేజెస్. డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఏంటంటే ఫోర్స్ రిక్వైర్డ్ టు ఆపరేట్, బాగా ఫోర్స్ రిక్వైర్ కావాలి ఆపరేట్ చేయడానికి, ఫోర్స్ ఎక్కువ బలం ఉపయోగించాలి. బ్యాలెన్సింగ్ ఆఫ్ ఫోర్స్ నాట్ అడిక్వేట్, ఈ యొక్క ఫోర్స్ని బ్యాలెన్స్ చేయడం అనేది చేయలేము దీంట్లో కూడా, అదొక డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఇగో ఇవన్నీ వాల్వ్స్. ఫిగర్ నెంబర్ 3 ఉంది కదా, ఫోర్స్ అప్లై చేయడం, ప్రెజర్ హియర్, ఇక్కడ ప్రెజర్ అప్లై చేస్తే కంచి వాల్వ్ ఫంక్షన్ ఎయిట్ అవుతుంది. బోత్ ఎయిర్ ప్రెజర్ అండ్ స్ప్రింగ్ ఫోర్స్ హ్యాస్ టు బి ఓవర్కమ్ టు ఓపెన్ ద వాల్వ్ స్విచ్. వాల్వ్ స్విచ్ ఓపెన్ కావాలంటే బోత్ ప్రెజర్, ఏది ఎయిర్ ప్రెజర్ తర్వాత స్ప్రింగ్ ఫోర్స్ రెండు కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ద డైరెక్షనల్ కంట్రోల్ వాల్వ్ హ్యాస్ ద నెంబర్ ఆఫ్ పోర్ట్స్ త్రూ విచ్ ఎయిర్ ఎంటర్స్ అండ్ ఎగ్జిట్స్. డైరెక్షనల్ కంట్రోల్ వాల్వ్ అనేది నెంబర్ ఆఫ్ పోర్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది. త్రూ విచ్ ఎయిర్ ఎంటర్స్ అండ్ ఎగ్జిట్స్, ఆ యొక్క పోర్ట్స్ ద్వారానే ఎయిర్ అనేది ఎంటర్ అవ్వడం ఎగ్జిట్ అవ్వడం జరుగుతుంది. ఇట్ ఆల్సో టేక్స్ వేరియస్ పొజిషన్స్ అకార్డింగ్ టు ద ఫ్లో పాత్ ఆఫ్ ఎయిర్. ఫ్లో పాత్ ఆఫ్ ఎయిర్ అంటే ఫ్లో పాత్ అంటే ఏంటిది, అది ప్రవహించేటువంటి దారి ఏదైతే ఉంటుందో. ఇట్ ఆల్సో టేక్స్ వేరియస్ పొజిషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్స్లో అకార్డింగ్ టు ద ఫ్లో పాత్ ఆఫ్ ద ఎయిర్, గాలిని బట్టి గాలి ప్రవహించే దారిని బట్టి అది మారుతూ ఉంటుంది డిఫరెంట్ పొజిషన్స్. ద వాల్వ్స్ షోన్ ఇన్లెట్ పి అండ్ అవుట్లెట్ ఏ పొజిషన్ ఇన్ ఫిగర్ నెంబర్ 4. ఫిగర్ నెంబర్ 4 ఏపి రెండు ఉన్నాయి కదా, ఏ అనేది ఏమో ఇన్లెట్ టు పి అనేది ఏమో అవుట్లెట్ లాగా ఉంటుంది. ఇట్ ఈజ్ ఆల్సో హ్యాస్ టూ పొజిషన్, దీనికి రెండు పొజిషన్స్ ఉంటుంది. ఇనిషియల్ పొజిషన్ నో ఫ్లో ఉంటుంది, ఇనిషియల్ అంటే ఫస్ట్ పొజిషన్, ఫైనల్ పొజిషన్ అంటే చివరి పొజిషన్ ఫుల్ ఫ్లో ఉంటుంది.
This is graphically represented as one square for each operating position. Inside this square, the path of the flow of air is indicated by the arrow marks. Arrow marks cheta suchistaru. The wall shown in the figure number 4 and 5 is designated a 2x2 wall. The 4 and 4, 5 lo 2x2 wall anedi untundi. The ports are named as follows. Ports ki perlu emi untayante P ani untundi. Tarvata P ante endi pressure port. This indicates entry of compressed air from. Hello. Chapanna. Enduku ipanichu enduku July 1st kada osa inta munduga isukochcha mari ande ande nitho maatladindi koncham class lo unna class ayipoyina kada yes okay. This is to indicate entry of the compressed air from the compressor into the wall. Idu enduku unnadi P port anedi ante indicate the entry of the compressed air. Compressed air eta pressure lo enter avutundi anedi antundi measure chestadi the compressor into the wall. Compressor nunchi wall ki poye laga chustadi, which represented by a square. Square tho represent chestaru dinu symbol. ABC anevemo working parts. These ports supply air to the cylinder and receive air from the cylinder. ee ports abc anevi cylinder ki air ni supply chestayi, tarvata cylinder nunchi air ni malli receive chestuntayi. rst anedi exhaust ports, exhaust ports rst anedi bayatiki pravahinchetundi anamata. rst exhaust ports. xyz anedi control or signal ports, కంట్రోల్ లేదా సిగ్నల్ పోర్ట్స్ అన్నమాట. ఈ విధంగా వాల్వ్ క్లాసిఫికేషన్ అకార్డింగ్ టు ద టైప్ ఆఫ్ యాక్చుయేషన్. యాక్చుయేషన్ అంటే దాని కదలికలను బట్టి వాల్వ్స్ ఏ విధంగా క్లాసిఫై అయ్యాయంటే స్ప్రింగ్ రిటర్న్ వాల్వ్ అని డిటెంట్ వాల్వ్ అని చూస్తారు. స్ప్రింగ్ రిటర్న్ వాల్వ్ అంటే ఏంటి, ఇన్ దిస్ మెకానిజం వాల్వ్ ఆల్వేస్ అజ్యూమ్స్ ఏ పర్టికులర్ పొజిషన్ బికాస్ ఆఫ్ ది స్ప్రింగ్. ఇప్పుడు కూడా ఒక పర్టికులర్ పొజిషన్ ని కలిగి ఉంటుంది ఈ స్ప్రింగ్ రిటర్న్ వాల్వ్ అనేది. ఎందుకు అని అంటే దానికి ఉన్నటువంటి స్ప్రింగ్స్ చేత ఇది స్ప్రింగ్ రిటర్న్ వాల్వ్ అంటే ఇట్లా ఉంటుంది. దాని యొక్క డయాగ్రామ్ ఫిగర్ నెంబర్ 6 లో ఉంది. మాన్యువల్, లివరు, ఫుట్ పెడలు, రోలర్, రోలర్ ట్రిప్ ఇట్లా. ఓకే, ఇనిషియల్ పొజిషన్ ఆఫ్ స్ప్రింగ్ రిటర్న్ వాల్వ్ ఈజ్ ఆల్సో నేమ్డ్ యాజ్ 0 అండ్ దేర్ పొజిషన్ యాజ్ 1. ఇనిషియల్ పొజిషన్ ను జీరోగా సూచిస్తారు, దాని యొక్క పొజిషన్ వచ్చినప్పుడు వన్ చేత సూచిస్తారు. ఇదో ఫిగర్ నెంబర్ 1 లో ఉన్నట్టుగా ఇక్కడ జీరోలో ఉంది. ఇది ఇనిషియల్ పొజిషన్. ఇక్కడికి వస్తే వన్, పొజిషన్ లోకి వచ్చినప్పుడు వన్ అనమాట. ఇకపోతే డికెంట్ వాల్వ్. డికెంట్ వాల్వ్ అనేది ఇన్ దిస్ మెకానిజం ద చేంజ్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ వాల్వ్ ఈజ్ రిటైమ్డ్. దీని యొక్క పొజిషన్ చేంజ్ ఆఫ్ పొజిషన్ అనేది మళ్ళీ రిటైన్ అవుతుంది. Unless it is actuated, ad kadalakapothu ganaka. Again, this type of wall is called decant wall. Ee rakamainatundi wall ni decant wall antaru. Dani yokka figure ikkada undi. Dani yokka category is dani lopala chusinatlayite lever operated, impulse operated, solenoid operated ani moodu rakala decant walls manaku kanapadtayi. ఇవన్నీ కూడా దాని యొక్క విభాగాలు, దాని ఫిగర్స్. అకార్డింగ్ టు ద ప్రాక్సిమిటీ ఆఫ్ యాక్చుయేషన్ మెకానిజం ఫ్రమ్ కంట్రోల్, అగైన్ యాక్చుయేషన్స్ కెన్ బి డైరెక్ట్ ఆర్ రిమోట్. ఈ యొక్క ప్రాక్సిమిటీ ఆఫ్ యాక్చుయేషన్ మెకానిజం ని బట్టి చూసినట్లయితే ఇది రెండు రకాలుగా యాక్చుయేషన్స్ ఉంటాయి, డైరెక్ట్ లేదా రిమోట్ లో. రిమోట్ లో ఆధారపడి ఉంటుంది. డైరెక్ట్ యాక్చుయేషన్స్ ఆర్ హ్యాండ్ లివర్, పెడల్, రోలర్.
డైరెక్ట్ యాక్చుయేషన్స్ ఎట్లా ఉంటాయి అంటే హ్యాండ్ లివర్ అంటే చేతితో ఆపరేట్ చేసేది, లేదా పెడల్ కాల్తో ఆపరేట్ చేసేది, లేకపోతే రోలర్ తిప్పేది. ఫిగర్ నెంబర్ 10 లో చూసినట్టయితే ఆ యొక్క వాల్వ్ కనబడుతుంది, డైరెక్ట్ యాక్చుయేషన్ వాల్వ్. రిమోట్ కంట్రోల్ బై ఎయిర్, ఎయిర్ ఇంపల్స్, సోలినాయిడ్ హెడ్. ఇది ఫిగర్ నెంబర్ 1 లో ఉన్నది రిమోట్ కంట్రోల్ అన్నమాట. ఇది ఇంపల్స్ టూ బై టూ డైరెక్షనల్ కంట్రోల్ వాల్వ్. దిస్ హ్యాస్ టూ పోర్ట్స్ అండ్ టూ పొజిషన్స్. దీనికి టూ బై టూ డైరెక్షనల్ వాల్వ్ అని ఎందుకుందంటే రెండు పోర్ట్స్ ఉంటాయి, రెండు పొజిషన్స్ ఉంటాయి కాబట్టి దీనికి పేరు వచ్చింది. దిస్ వాల్వ్ నార్మల్లీ యూజ్డ్ టు ఫర్ టర్నేషన్ అండ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఎయిర్ ఫ్లో. ఈ వాల్వ్ అనేది నార్మల్గా యూజ్డ్ ఫర్ టర్నేషన్ అంటే బంద్ చేయడం కోసం, తర్వాత ఆన్ చేయడం కోసం, ఈ ఎయిర్ ఫ్లోని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పి ఈ వాల్వ్ని వాడతారు అన్నమాట. దిస్ వాల్వ్ ఐడియల్లీ సర్వ్స్ యాజ్ కట్ ఆఫ్ వాల్వ్ ఇన్ సర్క్యూట్. ఇది కట్ ఆఫ్ వాల్వ్ అని అంటారు దీన్ని. దిస్ వాల్వ్ ఐడియల్లీ సర్వ్స్ యాజ్ ఏ కట్ ఆఫ్ వాల్వ్ లాగా ఉపయోగపడుతుంది. ఫర్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఏ కట్ ఆఫ్ వాల్వ్ షోన్ ఇన్ ద డయాగ్రామ్ ఫిగర్ నెంబర్ 12. ఫిగర్ నెంబర్ 12 లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ లైన్ డయాగ్రామ్ కట్ ఆఫ్ వాల్వ్ది చూపిస్తున్నాడు ఇట్లా. ఓకే, సో ఇదంతా కూడా కొంచెం అర్థం కాదు, తికమక తికమక ఉంటుంది. ఏ వాల్వ్ ఏంది, దేనికి పనిచేస్తుంది, వాల్వ్ పొజిషన్స్ ఎట్లా ఉంటాయి, ఆ డయాగ్రామ్స్ అనేవి మనము నోట్ చేసుకొని పెట్టుకోవాలి, బై హార్ట్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఆ పోర్ట్స్ గురించి కూడా మనం ఒకసారి రీడ్అవుట్ చేసుకోవాలి. ఓకే, దట్స్ ఆల్ ది అబౌట్ ది వాల్వ్స్ టుడే. మీరు మీ వీడియోస్ ఆన్ చేసినట్లయితే ఐ విల్ టేక్ స్క్రీన్ షాట్.